బియ్యం పిండి అప్పడాలకు కావలసిన పదార్థాలు: 1 గ్లాస్ బియ్యం పిండి, 2 గ్లాసుల వాటరు. ఏ గ్లాస్తో అయితే బియ్యం పిండి తీసుకుంటే ఆ గ్లాస్తో వాటర్ పోయాలి. కొద్దిగా గల్లుప్పు, కొద్దిగా తినే సోడా, కొద్దిగా ఆయిల్. ఒక గిన్నెలో ఈ 2 గ్లాసుల వాటర్ పోసి ఉప్పేసి మూత పెట్టి మరిగించుకోవాలి. ఇప్పుడు నీళ్లు మరిగాయి కదా, ఇందులో సోడా వేసి ఈ మరుగుతున్న నీళ్ళల్లో ఈ పిండి పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. స్లోగా తోసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఇలాగా కలుపుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉండలు లేకుండా కలిపి 2 నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసేస్తాను. ఇప్పుడు పిండి మంచిగా ఉడికిపోయిందండి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉడికించిన పిండి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్లు చేసి అన్ని పెట్టుకోవాలి. ఆ పిండి ఆయిల్ రాసుకొని ఇలా రౌండ్లు చేశాక ఇలా ప్రెస్లో కవర్లు పెట్టి ఇలా ఒత్తి ఇలా కాటన్ చీర పైన వేసి ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి. ఒక రోజు ఆరిన తర్వాత ఎండలో ఇలా బట్ట పైన అన్ని ఒత్తేసుకున్నాక కొద్దిగా ఆరాక ఇలా మధ్య మధ్యలో మరలేస్తూ ఉండాలండి, లేకపోతే పగిలిపోతాయి. ఆరిపోయాక ఇలా అవుతావండి. అలా ఆరిపోయిన పాత్రలని ఇలా ఆయిల్లో వేపుకుంటే చాలా పెద్ద పెద్దగా అవుతాయండి. కావాలనుకుంటే ఇందులో జీలకర్ర ఆము వేసుకోవచ్చు. ఇలా వేపాక ఇలా క్రిస్పీగా అవుతాయండి, నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి.